Hey guys, welcome to Hit TV special story. Anna chellelu anagane meeku elanti bandhalu gurtostayi. Chaala mandiki Gorintaku cinema lo Rajshekhar Meera Jasmine lanti relations gurtostayi kada. Kaani ee story chusarante ika meedata Ramesh Rameshwari vanti sodara sodhari manulu kuda madulo medulutu untaru. Villevaru indike villa speciality enti antara? Hyderabad Chandrayana Gutta police lanu adigite villa jathakam posaguchinatlu cheptaru. రండి వాళ్ళ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి పట్టుకొచ్చాం, అందులో ఏముందో మీరే తెలుసుకోండి. రమేష్ బాబు రామేశ్వరి అనే అన్న చెల్లెళ్ళు ఉపాధి వెతుక్కుంటూ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చారు. రమేష్ బాబు హైదరాబాద్ లోనే ఓ యువతిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. బండ్లగూడలో మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చెల్లి రామేశ్వరి నగరంలోని ఓ వైద్య కళాశాలలో చదువుకుంటోంది. ఆ మధ్య కరోనా కారణంగా షెడ్ మూతపడటంతో ఇల్లు గడవటం కష్టమైపోయింది. దీంతో ఆటో డ్రైవర్ గా మారాడు. కాని ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. ఈ సమస్యలన్నీ తీరాలంటే తన ఆటోను రాంగ్ రూట్ లో నడపాలని నిర్ణయించుకున్నాడు. చదువుకునే అమ్మాయి తప్పు సోదరా అని చెప్పడానికి బదులు తప్పు చేద్దాం పద అన్నది. వాళ్లు చేద్దామనుకున్న ఆ తప్పేంటో తెలుసా? అలాంటిలాంటిది కాదు. ఏకంగా దొంగ కరెన్సీ నోట్లను ముద్రించడం. ఆలోచించడానికి భయమేసే ఈ పనిని సులువుగా చేసేయాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్ లో చూసి బిర్యానీ తయారు చేయటం నేర్చుకున్నంత సులువుగా అదే యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీ తయారు నేర్చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఈ నోట్ల తయారీకి అవసరమైన సామాగ్రిని తెచ్చుకున్నారు. ఓ ముహూర్తం చూసుకుని ప్రింటింగ్ మొదలు పెట్టేశారు. 100, 200, 500 నోట్లను తయారు చేయటం, చలామణి చేయటం కూడా ప్రారంభించారు. అంతా సాఫీగా సాగుతుండగా గతేడాది సెప్టెంబర్ లో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ను పట్టుకున్నారు. రామేశ్వరి మాత్రం తప్పించుకుంది. పొరపాటును తప్పు చేసిన వాళ్లు మారతారు, కాని అన్నీ తెలిసి తప్పు చేసిన వాళ్లు మారే అవకాశం చాలా తక్కువ. రమేష్ కూడా ఆ బాపతే. జైలులో తన బోటి వాళ్ల కోసం వెతికాడు. పలక్నామకు చెందిన హసన్ బిన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన వ్యవహారం గురించి చెప్పాడు. అతను చేయకలిపాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ద్వితీయ ముద్రణ మొదలు పెట్టారు. రామేశ్వరి కూడా వీరితో జత కలిసింది. హైదరాబాద్ నుంచి మకాం తాండూర్కు మార్చారు. పెద్ద ఎత్తున 500 రూపాయల నోట్ల తయారీ చేపట్టారు. ఇద్దరూ కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో ఏజెంట్లను నియమించుకుని మరీ నోట్ల చలామణి ప్రారంభించారు. మళ్లీ వీళ్ల తీరును పసిగట్టిన పోలీసులు మరోసారి రమేష్ బాబును గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అన్న అరెస్ట్ కావడంతో చెల్లి రామేశ్వరి ఆ బాధ్యతలు తీసుకుంది. మకాం మళ్లీ తాండూరు నుంచి చంద్రాయణగుట్టకు మార్చారు. హసన్ బిన్ తో కలిసి లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్ల ముద్రణ చలామణి మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి ఏజెంట్లతో మళ్లీ దందా షురు చేసింది. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా రామేశ్వరి, హసన్ బిన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు, ఓ ల్యాప్టాప్, నోట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.